శ్రీనివాస చౌదరి గారు చాలా ధన్యవాదాలండి. మీరు సర్వేలు చేయించుకున్నారు, క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు, ఈ ఓసీల మీద కూడా సర్వే చేసి ఉంటారుగా పార్టీ, చేయించుకుందా లేదా లేకపోతే ముందుగానే నిర్ణయించుకున్నారా? అంటే 48 లక్షల ఓటింగ్ ఉన్నటువంటి ఏ ఒక్క బ్రాహ్మడు కూడా మీ కమిటీకి సర్వేకి కనపడలేదా లేకపోతే దుమ్ములో కొట్టుకుపోయారా? ఈ రోజున మహాసేన రాజేష్ గారికి ఆయన సీటు వద్దని మేము ఎప్పుడు అనం. నేను ఒక పబ్లిక్ అనలిస్ట్గా చెబుతున్నానండి, మహాసేన రాజేష్ గారు పి గణవరంలో పోటీ చేయాలన్నది మా అభిమతం, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇన్ సేమ్ కేస్ బ్రాహ్మణ వర్గాలు ఈ రోజున నడుం కట్టాయి అంటే కారణం ఏంటంటే, రాత్రి పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగంలో చంద్రబాబు గారి నోటి మనసులో మాట నోటి వెంట వస్తూ దాష్టికులు నాకు కావాలి అన్నాడు. దాష్టికులు అనే పదము అచ్చు తెలుగు పదం, దానికి లీగల్గా మనకు రజనీ గారికి తెలుస్తుంది. దాష్టికులు అంటే ఎవరండి? విధ్వంసం చేసేవాళ్ళు, మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు, సమాజాన్ని హింసించేవాళ్ళు, వీళ్ళు దాష్టికులు మీకు కావాలండి? ఆ మాట అనొచ్చా? అంటే దాని భావం తెలియకుండా. మా దౌర్భాగ్యం ఏంటంటే మా గాయత్రి మంత్రాన్ని 24 అక్షరాలే ఉన్నాయని మా కొత్తగా నేర్పాడాను. ఉన్న అక్షరాలు ఎన్నో ఆయనకు తెలియదు, మా రాసిన ఆయనకు తెలియదు, చెప్పే ఆయనకు తెలియదు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠ చేశాడు అంతే తప్ప 24 పదార్థాలు పెట్టి కలపలేదండి. రజనీ గారిని గజనీ గారిని చేశాడు, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ గతంలో 2009 సంవత్సరంలో నన్ను పార్టీ ఆఫీస్ పిలిపించి, జీవేలం చార్లు గారు మీ బ్రాహ్మణ వర్గాలు మాకు 47 లక్షల ఓట్లు 2009లో ఉన్నాయి, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మన హిందువులం మనం కాపాడుకుందామని కంభంపాటి రామ్మోహన్ రావు గారు కొంతమంది పెద్దలు పిలిచి నన్ను గ్రామాన తిప్పి 37 లక్షల ఓట్లు వేయించుకున్నారండి. కానీ ఏం చేయగలిగారండి అప్పుడు? ఇప్పుడు కనీసం బ్రాహ్మణుడికి ఎమ్మెల్సీ ఎవరు, బ్రాహ్మణుడికి పదవి ఎవరు? అంటే మీకు బ్రాహ్మణుడు ఒకటి లెక్కర్లా, దాష్టికులే కావాలి, దాష్టిక వర్గమే కావాలి. కాబట్టి 1 కోటి రూపాయలు ఇస్తే తలకాయ తీస్తామన్న వ్యక్తికి మీరు సీట్ ఇస్తారు, అగ్రవర్ణాల వారి ఆడపిల్లను తీసుకెళ్తే వారికి సీట్ ఇస్తారు, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు యాక్టర్లు. ఎట్టా చౌదరి గారు, నేను తెలుగుదేశానికి పూర్తి అభిమానిని, జనసేన అజ్ఞాతవాసికి నేను ఫ్యాన్స్ని, నేను తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ గురించి అరే నాయనా నీ కాపు వర్గంలో నీకు ఇంత బలం ఉన్నది, నీకు ఇంత శక్తి ఉన్నది, 34 సీట్లు గెలవరా నాయనా నువ్వు, నీ వెస్ట్ ఈస్ట్లో బలం ఉంది అంటే ఆయన 24 చాలు నాకు ఎవరో చెప్పారు. చౌదరి గారు, ఎప్పుడైతే బ్రాహ్మణ వర్గాన్ని ఏ అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే పక్కన పెట్టింది అంటే ఇప్పటికిప్పుడు 48 లక్షల 76 వేల ఓట్ల లిస్ట్ మీకు పంపిస్తా శ్రీనివాస చౌదరి గారు. ఏ ఒక్కరు కూడా ఏ పార్టీకి ఓటేయకుండా నోటాకు వేయడానికి నేను నా చేత సిద్ధం చేయించాను. రైట్, థ్యాంక్ యూ జీవేలన్ చార్లీ గారు, అలాగే శ్రీనివాస చౌదరి గారు, రజని గారు, రవికిరణ్ గారు, శ్రీకాంత్ గారు, అందరికీ ఒక్క నిమిషం, రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క మాట చెప్పేసి వదిలిపెట్టేశారు. చెప్పండి. ఆడపిల్లలున్న హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. మనకు 100,000 రూపాయలు ఇస్తే ఆడపిల్లల్ని ఎత్తుకొస్తే ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన పార్టీలకు భవిష్యత్తులో అందరూ.